సూర్యుని కాంతికి చర్మం కందిపోయి పాడైపోవడం చాలా మందికి కలిగే సమస్య. ఇది చర్మాన్ని డార్క్ గా చేయడమే కాకుండా అనేక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిలో ముఖ్యంగా చర్మంపై ప్యాచులు పడడం, ర్యాషెస్ రావడం, చర్మం సాగుదలకు గురి అవ్వడం లాంటివి జరుగుతాయి. ఎక్కువగా ఆటలు ఆడేవారికి మరియు కలుషిత వాతావరణంలో తిరిగే వారికి సన్టాన్ సంభవిస్తుంది. సన్టాన్ ను తొలగించుటకు ఇంటి చిట్కాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా, దీనిని నీటిలో కలిపి పేస్టులా తయారు చేసి మీ చేతులకి ఎక్కడైతే సన్టాన్ ఉందో అక్కడ రాయడం వలన మీకు సన్టాన్ పోయి సహజ చర్మం మీకు లభిస్తుంది. వెనిగర్, సమాన పరిమాణాలలో వెనిగర్ ని నీటిని ఒక బౌల్ లోకి తీసుకొని కలపాలి. మీ చేతులను ఆ బౌల్లో 5 నుండి 10 నిమిషాలు ఉంచి తీసిన తర్వాత చల్లని నీటితో చేతులను కడగాలి. పెరుగు, శనగపిండి మరియు నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేయండి. ఈ పేస్టుని సన్ టాన్ ఉన్న చోట అప్లై చేయాలి. దానిని గోరువెచ్చని నీటితో కడగాలి. పసుపు మరియు పచ్చిపాలు, పాలల్లో పసుపు మరియు నిమ్మరసం కలిపి ట్యాన్ ఉన్న చోట అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత పేస్ట్ ఎండిపోతే చల్లని నీటితో కడగండి. ఇలా ముఖానికి అప్లై చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. అలానే మీరు సన్ ట్యాన్ ఉన్న చోట కొబ్బరి నీటిని అప్లై చేసి ఆరిన తర్వాత నీటితో కడగాలి. ఇలా రోజు చేయడం వలన మీకు మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి గుజ్జుని తీసుకొని ఎక్కడైతే టాన్ స్కిన్ ఉందో అక్కడ 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేసి అది ఆరిన ఫీలింగ్ కలిగితే చల్లని నీటితో కడగండి. సొరకాయ గుజ్జుని తీసుకొని దానిలోకి ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్ తయారు చేసి దానిని సన్ టాన్ ఉన్న చోట ముఖము, మెడ మరియు చేతులకు అప్లై చేయాలి. చల్లని నీటితో కడిగిన తర్వాత ఫలితాన్ని మీరు గమనించవచ్చు. సూర్యరశ్మి మీ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవడం వలన కూడా మీకు టాన్ స్కిన్ రాకుండా ఉంటుంది. మీరు SPF గుర్తు ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ని వాడవచ్చు. చేతులకు గ్లౌస్, ముఖానికి మాస్క్ వేసుకోవడం మంచిది. పైనాపిల్ మరియు బొప్పాయిని పేస్టులా చేసి నుదుటిపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఓట్ మీల్ మరియు మజ్జిగ, 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్స్, 3 టేబుల్ స్పూన్ల మజ్జిగను తీసుకుని పేస్ట్ గా తయారు చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి మరియు శరీరానికి అప్లై చేసి చేతులను వృత్తాకారంగా తిప్పుతూ మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత నీటితో కడగండి. 1 స్పూన్ నారింజ రసం మరియు 1 స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. నిమ్మరసం మరియు పంచదార, నిమ్మరసం తీసి దానిలోకి పంచదార కలపాలి. దీనిని ముఖానికి రాస్తూ మసాజ్ చేయండి. ఇలా చేయడం వలన టాన్ పోయి మంచి చర్మం ఏర్పడుతుంది. కొన్ని వారాలలో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. బంగాళాదుంప మరియు నిమ్మరసం, బంగాళాదుంపను ఆహారంగా తీసుకోవడం చర్మానికి లాభదాయకం. అలానే చర్మాన్ని నున్నగా చేస్తుంది. 4 స్ట్రాబెర్రీల చూర్ణాన్ని మరియు 2 టేబుల్ స్పూన్ల పాల మీగడను తీసుకొని ముఖము మీద అప్లై చేసి 30 నిమిషాల తర్వాత నీటితో కడగండి. 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, కొంచెం బాదం ఆయిల్ తీసుకొని పేస్ట్గా తయారు చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో కడగండి. కుంకుమ పువ్వు మరియు తాజా మీగడ, కుంకుమ పువ్వుతో ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా పురాతన పద్ధతి. చిటికెడు కుంకుమ పువ్వు 2 టేబుల్ స్పూన్ల మీగడ తీసుకొని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ప్యాక్ ఆరితే నీటితో కడగండి. 4 నుండి 5 బాదం పప్పులు తీసుకొని రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే బాదంలో 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి పేస్ట్గా తయారు చేయండి. వృత్తాకారంగా చేతులతో మసాజ్ చేస్తూ పేస్టుని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. రోజ్ వాటర్ మీ ముఖం చక్కగా ప్రకాశవంతంగా జీవంతో కూడి ఉండేలా చేస్తుంది. 3 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని రోజ్ వాటర్లో నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది చక్కని ఫలితాన్ని ఇస్తుంది.